పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మకర రాశిలో జన్మించినటువంటి వారి మీద కుజ స్తంభన ప్రభావం ఏ విధంగా ఉంటుంది. కుజుడు స్తంభిస్తున్నాడు. 2022 నవంబర్ 13వ తేదీ నుంచి 2023వ సంవత్సరం మార్చి 13వ తేదీ వరకు, అంటే 120 రోజుల పాటు, 4 నెలల పాటు కుజగ్రహం యొక్క స్తంభన జరుగుతున్నది. సహజంగా కుజుడు ఒక రాశిలో 45 రోజులు ఉంటాడు, అంటే ఒక రాశిలో ఉండే ప్రమాణం 45 రోజులు. ఒక రాశి నుంచి మరొక రాశికి 45 రోజుల్లో వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకుండా ఒకే రాశిలో 120 రోజుల పాటు కనుక ఉంటే అది వ్యక్తుల మీద కానీ, వ్యవస్థల మీద కానీ, దేశాల మీద కానీ, రాష్ట్రాల మీద కానీ, ప్రపంచం మీద కానీ దాని యొక్క ప్రభావం ఉంటుంది. సరే, ప్రపంచం మీద ఏ విధమైన ప్రభావం ఉంటుందో ప్రపంచం చూసుకుంటుంది. ఫస్ట్ మన వ్యక్తిగత జాతకం మీద ఈ ప్రభావం కనుక ఉంటే అది మనకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి సందర్భంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, సహజంగా మకర రాశికి చతుర్థ లాభాధిపతి పంచమ స్థానంలో స్తంభిస్తున్నాడు. చతుర్థాధిపతి లాభాధిపతి అయినటువంటి కుజుడు మకర రాశికి పంచమ స్థానంలో స్తంభించడం వలన మకర రాశి వారికి తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉండవు. ఎందుకంటే పంచమ స్థానంలో ఏ గ్రహం ఎన్ని రోజులు సంచరించినప్పటికీ శుభయోగాన్ని, శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఫస్ట్ పాయింట్, పంచమాత్ పూర్వపుణ్యం. పంచమ స్థానంలో కుజుడు స్తంభించడం వలన 120 రోజుల పాటు వీరికి పూర్వపుణ్యం కూడా కలుగుతుంది. గతంలో మీరు చేసినటువంటి ఏ చిన్న మంచి పని ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఫలితాన్ని ఈ 120 రోజుల్లోనే పొందుతారు. గతంలో మనం ఎప్పుడో ఏదో ఒక పని చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి మంచి యొక్క ఫలితాన్ని ఇప్పుడు పొందుతారు. లేదా గతంలో ఏదో చిన్న చెడు చేస్తున్నాం, దానికి సంబంధించినటువంటి చెడును కూడా ఇప్పుడు పొందేటటువంటి అవకాశం మకర రాశి వారికి కలుగుతుంది. ప్రధానంగా ఈ ప్రభావం మకర రాశిలో జన్మించినటువంటి వారి మీద ఎవరి మీద పడుతుందంటే, మకర రాశి వారికి సంతానం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాలలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అవకతవకలుగా మారుతూ ఉంటాయి, లేదా సరైనటువంటి సమయంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు. సంతానపరంగా మీరు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు దాదాపుగా 90% వరకు నిర్వర్తించినప్పటికీ ఆ 10% పూర్తి కావడానికి ఎక్కువగా సమయం పడుతుంది. ఆ 10%లోని అవకతవకలు జరిగే అవకాశాలు ఉంటాయి. మరొకటి ఏమిటంటే, ఈ మకర రాశి వారికి అనేక రకాలుగా యోగమే కలుగుతుంది. రావాల్సిన ధనం అంతా చేతికొస్తుంది, ఆర్థికంగా డెవలప్మెంట్ కలుగుతుంది, గృహయోగం కలుగుతుంది, అనేక రకాలైనటువంటి యోగాలు కూడా ఇక్కడ ఈ కుజ స్తంభన వలన కలుగుతాయి. అయితే చిన్న చిన్న సమస్యలు మకర రాశి వారికి సంతానపరమైనటువంటి విషయాలను కలుగుతాయి కాబట్టి అవి కూడా కలగకుండా ఉండటానికి మకర రాశి వారు ప్రతిరోజు చక్కగా స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఎదురుగా నిలబడి ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఒక చిన్న మంత్రపారాయణం కనుక చేసుకున్నట్లయితే తద్వారా సత్ఫలితాన్ని పొందుతారు. మీకు ఎటువంటి సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఈ మంత్రపారాయణం వలన ఈ 120 రోజుల పాటు మీకు అనేక రకాల శుభయోగాన్ని కలిగిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే, ఓం భక్త పాలన తత్పరాయ నమః. ఓం భక్త పాలన తత్పరాయ నమః అనేటటువంటి మంత్రపారాయణం చాలా యోగాన్ని ఇస్తుంది. దాంతోపాటు ఈ రాశిలో జన్మించినటువంటి వారు చేయవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే, శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో చక్కగా ఆంజనేయ స్వామికి ఒక 11 ప్రదక్షిణలు చేసి ఆంజనేయ స్వామికి తమలపాకులతో 108 తమలపాకులతో అర్చన చేయటం వలన కూడా ఈ దోషం యొక్క నివారణ అనేటటువంటిది పూర్తిగా జరుగుతుంది. ఇవి మకర రాశి వారు పాటించవలసినటువంటి ప్రధానమైనటువంటి నియమాలు, చేయవలసినటువంటి పరిహారాలు. శుభం.